గొల్లకుర్మల మనోభావాలు దెబ్బతిని ఎలా మాట్లాడినా టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి క్షమాపణ చెప్పాలంటూ యాదవ కుర్మ సంఘాల ఐకాస నాయకులు డిమాండ్ చేశారు. వివిధ జిల్లాల నుంచి తరలివచ్చిన యాదవులు కుర్మలు హైదరాబాద్ ఇందిరా పార్కు ధర్నా చౌక్ వద్ద దున్నపోతులు సాంప్రదాయ డోలు చప్పులతో ధర్నా నిర్వహించారు. యాదవ కుర్మ సంఘాల ఐకాస చైర్మన్ పోచిపోయిన శ్రీహరి యాదవ్, తెలంగాణ టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ గెల్లు శ్రీనివాస్ యాదవ్ మాట్లాడారు. మంత్రి తలసాని అవమానించేలా మాట్లాడిన రేవంత్ రెడ్డి వెంటనే క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. ఈ రోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా వివిధ జిల్లాల నుంచి వచ్చేసిన యాదవ్ బంధు మిత్రులందరికీ స్వాగతం సుస్వాగతం, వారికి చేసవలసిన నమస్కారం తెలియజేసుకుంటూ మరి రేవంత్ రెడ్డి గారు ఈ గొల్లకుర్మల ఆత్మగౌరవానికి దెబ్బతీశారు కాబట్టి ఖచ్చితంగా వాళ్ళు బేషరతుగా క్షమాపణలు చెప్పాలి. లేని పక్షాన ప్రతి జిల్లాలో నీ యొక్క దిశి బొమ్మ తగ్గబెట్టడం జరుగుతుంది. నిన్ను జిల్లాలో తిరిగకుండా చేస్తాం కాబట్టి గవర్నర్ రేవంత్ రెడ్డి ఇప్పటికైనా మా ఎంఎస్సి గారికి మా జాతికి గొల్లకుర్మల సోదరులందరికీ క్షమాపణలు చెప్పాలని నువ్వు ఖచ్చితంగా లేని ఎడలా ప్రతి గ్రామంలో ఈ యొక్క దిశి బొమ్మ తగ్గబెడతామని చెప్పేసి ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాం. మరి ఇంకా చాలామంది వివిధ జిల్లాల నుంచి రంగారెడ్డి జిల్లా అదే వికారాబాద్ జిల్లా నుంచి చాలామంది సోదరులు దారిలో ఉన్నారు, ఇంకా వస్తున్నారు. పెద్ద ఎత్తున ఈరోజు హైదరాబాద్లో జరిగిన కార్యక్రమానికి యాదవ్ బంధుమిత్రులు కుటుంబ సోదరులు అందరూ కూడా పెద్ద ఎత్తున తల్లి రావడం జరుగుతుంది. మరి కబడ్డార్ రేవంత్ రెడ్డి గారు ఇప్పటికైనా బేషరతుగా మీరు మా గొల్ల కుర్మలకు బేషరతుగా క్షమాపణ చెప్పాలి. లేని పక్షంలో తగిన గుణపాఠం తెలియజేస్తాం. మరి కాంగ్రెస్ పార్టీ అధిష్టానం కూడా తొందరగా ఇలాంటి కులాల మీద ఆధిపత్యం చెలాసినటువంటి ఒక రెడ్డి వీళ్ళని దురంకాలని తొందరగా వీళ్ళని కాంగ్రెస్ పార్టీ నుంచి భర్తరఫ్ చేయాలి, వీళ్ళని వైదొలగించాలని చెప్పేసి మా యొక్క గొల్ల కుర్మ తరపున వీరికి తగిన గుణపాఠం చెప్పాలని చెప్పేసి కోరుతూ ఈ కార్యక్రమానికి విచ్చేసిన నా బంధుమిత్రులందరికీ మరోసారి ధన్యవాదాలు. జై యాదవ్, జై యాదవ్, యాదవ్ ఐక్యత, యాదవ్ ఐక్యత, జై యాదవ్, జై యాదవ్. వడ్డులలే కుర్మ యాదవ్ ఐక్యత, వడ్డులాలి వడ్డులాలి, వడ్డులలే కుర్మ యాదవ్ ఐక్యత, వడ్డులాలి వడ్డులాలి. అదేవిధంగా గోపాల్ యాదవ్ గారు రైతు సంఘం అధ్యక్షులు మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. సభకు నమస్కారాలు. ఈరోజు ఏదైతే ధర్నా కార్యక్రమం ఇక్కడ ఏర్పాటు చేసిన జేఏసీ వాళ్ళకి అందరికీ పేరు పేరున నమస్కారాలు. జై తెలంగాణ, జై యాదవ్ కుర్మ యాదవ్ సోదరులారా. గత 4 దశాబ్దాలుగా ఈ రాష్ట్రంలోని యాదవులకు ఎక్కడ ఏ ఆపద వచ్చినా హైదరాబాద్లో నేనున్నా నన్ను సంప్రదించండి చెప్పి గొల్లకుర్మ సోదరులకు అండదండగా ఉండే మన ముద్దు బిడ్డ తలసాని శ్రీనివాస్ యాదవ్ గారిని ఇవాళ రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి గారు ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడి ఇవాళ మన కులాన్ని మన జాతిని మన వృత్తిని అవమానించిన రేవంత్ రెడ్డికి బుద్ధి చెప్పాల్సిన సమయం ఆసన్నమైనది. 9 తారీఖు రోజు రేవంత్ రెడ్డి మాట్లాడినా ఇప్పటి వరకు కూడా గొల్లకుర్మలు మాట్లాడినా ఈ రోజు వరకు కూడా కాంగ్రెస్ పార్టీ ఎక్కడున్నా స్టేజ్ పైనకి రావాలి. ఈ రోజు కూడా కాంగ్రెస్ పార్టీ ఈ తలసాని శ్రీనివాస్ యాదవ్ గారి పైన గొల్లకుర్మల కించపరిచే విధంగా మాట్లాడిన దానిపైన ఇంతవరకు కాంగ్రెస్ పార్టీ తన స్టాండ్ ఏందో చెప్పలేదంటే వాళ్ళ వైఖరి మన మీద ఏ విధంగా ఉందో ఒకసారి మనం అర్థం చేసుకోవాలని చెప్పి ఇక్కడికి వచ్చిన మా యాదవ్ సోదరులందరూ నేను తెలియజేస్తా ఉన్నా. ఇలా కాంగ్రెస్ పార్టీ మొదటి నుంచి కూడా మనం దగా చేస్తా ఉన్నది. మనం ఇందిరాగాంధీ నుంచి కూడా ఈనాడు వరకు కూడా కాంగ్రెస్ పార్టీ గొల్లకుర్మలను కిందపరుస్తూ ఉన్నది. రాజకీయంగా ఆర్థికంగా అణగదొక్కిన పాపం ఇవాళ కాంగ్రెస్ పార్టీని మనల్ని సెమి నోమాడిక్ ట్రైబ్ లో ఉన్న మనల్ని సెమీ నోమాడిక్ ట్రైబ్ లో ఉన్న మనల్ని ఇవాళ బీసీలకు తీసుకొచ్చిన ఘనత ఆ రోజు కాంగ్రెస్ పార్టీది రేవంత్ కాంగ్రెస్ పార్టీది ఇందిరాగాంధీ. ఆనాడు నువ్వు సెమీ నోమాడిక్ ట్రైబ్ కనుక మనకు ఉండదు ఉంటే మన జాతి బిడ్డలు ఎప్పుడో విద్యాపరంగా రిజర్వేషన్ ఉండేది, ఆర్థికంగా బాగుపడే పరిస్థితి ఉండేది. కానీ కావాలని చెప్పి యాదవులు గొల్లకుర్మలు చదువుకోవద్దు, వీళ్ళు గొర్రెలు కాసుకుంటేనే బతకలు తప్ప వీళ్ళకి ఎలాంటి విద్యా ఉద్యోగ అవకాశాలు ఇవ్వద్దనే ఒక కుట్ర ప్రకారం కాంగ్రెస్ పార్టీ కావాలని చెప్పి ఆనాటి నుంచి ఈనాటి వరకు కూడా వాళ్ళ యాదవులు అణగదక్కిన పార్టీ కాంగ్రెస్ పార్టీ. ఇవాళ కాంగ్రెస్ పెద్దలు ఈ రాష్ట్రంలోని ఉత్తమ్ కుమార్ రెడ్డి కానీ అదేవిధంగా జానారెడ్డి కానీ కోమటిరెడ్డి వెంకరెడ్డి కానీ మళ్ళీ పట్టు విక్రమార్క కానీ రామ దామోదర్ రాజనరసింహ కానీ ఏ కాంగ్రెస్ హనుమంతరావు కానీ ఏ కాంగ్రెస్ పార్టీ నాయకుడు కూడా
గోలకూరు మన కించపరచడు రేవంత్ రెడ్డి ఇలాంటి వాళ్ళ తరఫున కాంగ్రెస్ పార్టీగా ఇది మనం స్థానం తీసుకోవాలనే నిర్ణయానికి వాళ్ళు రాలేదంటే కాంగ్రెస్ వ్యతిరేకంగా కాంగ్రెస్ పార్టీ ఇవాళ యాదవులకు వ్యతిరేకంగా ఉందనే విషయం మనకు చాలా స్పష్టంగా అర్థమైంది.